హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ గౌతమి ఈ వీడియోలో మట్టి పాత్రలో అరటికాయ కూర చికెన్ కూర అంత టేస్ట్గా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే మీరు మట్టి పాత్రలు ఫస్ట్ టైం వాడుతున్నట్టయితే వీడియో కంప్లీట్గా చూడండి నేను మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ ఇస్తాను మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా పాత్రను కడుక్కోవాలి ఇది నేను ఫస్ట్ టైం కాదు చాలాసార్లు యూస్ చేసిన మట్టి పాత్ర ఇది మీరు ఫస్ట్ టైం కనుక యూజ్ చేస్తున్నట్టయితే దానికి కొంచెం వేరే ప్రొసీజర్ ఉంటుంది అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను తవ చూడండి ఇలా స్టవ్ వెలిగించి మొత్తం సిమ్లో పెట్టాలి మనకి చిన్న బర్నర్ ఉంటుంది కదా చాలా చిన్న మంట వస్తుంది నేను ఆ బర్నర్ మీరు పెట్టాను అయినా కూడా మొత్తం సిమ్లో అన్నమాట ఫస్ట్ మనం సిమ్లోనే పెట్టుకోవాలి మట్టి పాత్ర పెద్దగా హై పెట్టి ఒకేసారి ఆ పాత్ర పెడితే పగిలిపోతుందనమాట తర్వాత నేను మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లిపాయలు అల్లం అలాగే కొబ్బరి మూడు ఈక్వల్ పార్ట్స్లో తీసుకుని మిక్స్ చేసుకు మిక్సీ చేసుకుంటున్నాను ఇలా మూడు వేసుకుని మిక్సీ చేసుకున్నాను అనమాట చూసారా అప్పటివరకు సిమ్లోనే పెట్టాను నేను మట్టి పాత్రలు ఇదే అనమాట ఫస్ట్ మనం పొయ్యి మీద పెట్టగానే సిమ్లోనే పెట్టాలి ఒకేసారి పెద్ద ఫ్లేమ్లో పెడితే టప్మని చెప్పి ఇరిగిపోతుందనమాట చూడండి తర్వాత కొంచెం పొగ వస్తుంది కదా అప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలి చూడండి నేను ఆయిల్ కొంచమే వేసాను టూ టూ స్పూన్స్ ఆయిల్ వేసాను దాంతో చిన్న స్పూన్తో అంటే చిన్న గడితే స్పూన్ అంతే ఉంటుంది కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు కూడా మనం హైలో పెట్టకూడదు సిమ్లోనే ఆయిల్ అనేది కాగనివ్వాలన్నమాట చూడండి కొంచెం ఆయిల్ కాగినట్టు మనకు అనిపిస్తుంది కదా ఇప్పుడు జీలకర్ర ఆవాలు మనకి మట్టి పాత్ర అనేది చాలా తొందరగా వేడైపోతుంది జాగ్రత్తగా కుక్ చేసుకోవాలన్నమాట చూడడానికి అంత మందం ఉంటుంది కానీ ఈజీగానే మనకి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం అవి వేసాక ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట పొయ్యి అనేది ఇప్పుడు నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని చిటపట్ల ఆడే వరకు వేయించాను చూడండి వేగుతున్నాయి కదా ఇప్పుడు నేను దానిలో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను మీరు ఇంకా ఇప్పుడే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని నా దగ్గర కరివేపాకు లేదు నేను పచ్చిమిర్చి కూడా వేయట్లేదు సో ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేసేసి వేయించుకోవాలి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి అనమాట ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను మంట ఎక్కువ ఫ్లేమ్లో పెట్టలేదు చూడండి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను కదా అది వేసుకుంటున్నాను ఒక ఒక స్పూన్ వేసుకున్నాను అది కూడా వేగనివ్వాలి మనం ఈ మట్టి పాత్రలో వండేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలన్నమాట లేకపోతే కింద అడుగంటుతుంది కొంచెం సేపు ఒక్క మినిట్ తిప్పకపోయినా మనకి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం ఎందుకంటే ఆయిల్ కొంచమే వేసి వండుతున్నాం కదా అందుకని చెప్పి ఇలా తిప్పుతూనే ఉండాలి చూడండి వేగిపోయింది తిప్పుతూనే ఉండాలి ఇలాగా లేకపోతే చూడండి మీకు కొంచెం స్లైట్గా అడుగంటుతున్నట్టుగా కనిపిస్తుంది కదా అలా కాకుండా అల్లం వెల్లుపై వేగేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి మామూలు పాత్రలు చేసిన దానికి దీనికి ఇలానే కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి సో తర్వాత మనం పసుపు వేసుకుని ఇట్లా తిప్పుతూనే ఉండాలి మీరు చూస్తే పట్నంలో పల్లె రుచులు అమ్మ కూడా మట్టి పాత్రలో చేస్తుందనమాట నేను ఆ వీడియో చూసే నాకు మట్టి పాత్రలో వంట చేయాలని చెప్పి అనిపించి నేను ఈ పాత్రలు తీసుకున్నాను నేను ఇవి అమెజాన్లోనే తీసుకున్నాను కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు నేను రెండు పట్టకాయలు చిన్న చిన్నవి కోసుకున్న ముక్కలు వేసుకున్నాను ఇందులో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మేము నాన్ వెజ్ తినట్లేదు అందుకని ఇంకా అట్టకాయ కూరని చికెన్ కూరలా చేస్తున్నాను ఇంకా చికెన్ కూర కూడా ఇదే ప్రొసీజర్లో వండుకున్న బాగుంటుంది చాలా ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం మనకి ఉప్పు వేస్తే ఏంటంటే అట్టకాయ ముక్కలు తొందరగా అన్నమాట ఒక ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేశాక ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను ఇప్పుడు నీళ్ళు పోసాం కాబట్టి ఇప్పుడు ఎంత హైలో పెట్టినా ఏం కాదు ఇప్పుడు నేను ఈ నీళ్ళు పోసేంత వరకు నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేశాను అనమాట ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ మాడిపోతుందని చెప్పి ఇప్పుడు మనం పోయిన హైలో పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు హైలో పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి దాని మీద చాలా అంటే చాలా తొందరగా ఉడికిపోతుంది నేను మట్టి పాత్ర అంత లావుగా ఉంది కదా తొందరగా ఉడకదేమో అనుకున్నాను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కానీ చాలా తొందరగా అయిపోతుంది వంట కూడా మనకి ఈజీగా ఉడికిపోతుంది అనమాట అది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ఆ ఆమె ఛానల్లోనే చూశాను పట్నంలో పల్లె రుచుల ఉంది కదా ఆ అమ్మ కూడా భలే అన్ని మట్టి పాత్రలో చేస్తూ ఉంటే నాకు చూస్తేనే తిలా అనిపించేది అనమాట మామూలుగా ఇప్పుడు అంటున్నారు కదా చాలామంది మట్టి పాత్రల్లో వంట చేసుకుంటే మంచిది అల్యూమినియం వాడొద్దు నాన్ స్టిక్ వాడద్దు స్టీల్వే వాడమంటున్నారు తర్వాత మట్టి పాత్రలు అయితే అన్నిటికన్నా బెస్ట్ అంటున్నారు కదా సో నేను అందుకని చెప్పి మట్టి పాత్రల్ని అమెజాన్లో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో మనం కొంతసేపు ఉడికిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి మధ్యలో ముక్క ఎంతవరకు ఉడికింది ఇంకా ఎంతసేపు ఉడుకునివ్వాలి అని చెప్పి ఒకసారి ముక్కని కట్ చేసుకుని చూస్తే సగం ఉడికిందనమాట కొంచెం ఉడికేది ఉంది సో మనకి ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా ఇగరాల్సినవి ఇంతలో మనం కారం వేసుకుందాం ఇందులో నేను చూడండి హాఫ్ స్పూన్కి దగ్గర దగ్గర వేస్తున్నాను కొంచెం తక్కువగా మేము ఎక్కువ కారం తినమనమాట నేను ఫస్టే వేను కారం లాస్ట్లో వేస్తాను ఎందుకంటే ఆ నాకు కారం ఇట్లా ఎక్కువ ఉడికితే ఆ స్మెల్ అనేది నచ్చదనమాట లాస్ట్లో మనం దించేసి ముందు వేస్తే ఆ కారం ఫ్లేవర్ అనేది నాకు నచ్చుతుందని సో ఇలా కారం వేసాం కదా ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా ఎగరబెట్టుకోవాలి చూడండి కూర దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంది దాన్ని కొంచమే వేసుకుంటున్నా మరీ ఎక్కువ వేసుకున్నాం బాగోదు కొంచెం వేసుకుంటున్నాను సో అంతే మన టేస్టీ టేస్టీ అరటికాయ కూర కుండలో రెడీ అయిపోయింది చెప్పాను కదా సిమ్లో పెట్టుకోవాలి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతాయి మట్టి పాత్రలో కూడా కుక్ చేయడం చాలా అంటే చాలా ఈజీ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి